జాతీయ స్థాయిలో 3 రజత కమలాలు గెలుచుకున్నటువంటి ఈ సంగీత భరిత చిత్రం ప్రముఖ దర్శకులు కె బాలచంద్ర గారు రూపొందించిన సింధు భైరవి. ఈ చిత్రంలో కర్ణాటక సంగీత విద్వాంసులుగా శివకుమార్, అతని భార్య భైరవిగా సులక్షణ నటించగా, ఆ సంగీత స్వరూపుని మొదట్లో ప్రశ్నించి తర్వాత ప్రేమించిన సింధుగా సుహాసిని అసమానమైనటువంటి నటన్ని ప్రదర్శించారు. పాత్రకి జీవం పోసిన సుహాసినికి, ఆమె కోసం అద్భుతమైనటువంటి పాటని పాడిన చిత్రగారికి, ఆ పాటకు స్వరాలు అందించిన ఇళయరాజా గారికి ముగ్గురికి జాతీయ పురస్కారాలు దక్కాయి. చిత్రగారు పాడినటువంటి ఆ పాటని తెలుగులో రాసింది ఎవరో తెలుసా? మన తెలుగు సినీ ప్రపంచంలో ఎన్నో సినిమాలకి కథలను సంభాషణలు అందించిన సత్యమూర్తి గారు. ఇప్పుడు ఆ పాటని ఎవరు పాడితే బాగుంటుంది? ఎస్, చిత్రగారు పాడితే బాగుంటుంది. పిలిచేద్దాము మరి చిత్రగారిని. పాడలేను పల్లవైన భాష రానిదానను, వెయ్యలేను తాళమైన లయని నెరుగను. పాడలేను పల్లవైన భాష రానిదానను, వెయ్యలేను తాళమైన లయని నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన రానిదానను, వెయ్యలేను తాళమైన లయని నెరుగను. అమ్మ జోల పాటలోన రాగమింత ఉన్నది, పంట చేల పాటలోన భాష ఇంత ఉన్నది. ఊయలే తాళం వైరగాలే రానిదానను, వెయ్యలేను తాళమైన లయని నెరుగను. రాగానిదేముంది రసికులు మన్నిస్తే, తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తే. పాడలేను పల్లవైన భాష రానిదానను, వెయ్యలేను తాళమైన లయని నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాష రానిదానను, వెయ్యలేను తాళమైన లయని నెరుగను. మా పదమ పాడలేను పల్లవైన సా రీ గ మా పదమ పాడలేను పల్లవైన పద ని సా ని ద మ గ స రి పాడలేను పల్లవైన సా సా చి గ స రి గ మ గ స పదమ గమ గమ పద ని సని ద మ పద మ గ మ గ స.
మురళీడ నీ